आ नायकत्वंलो ई क्रियासंघंलो पनि चेयडानिकि अदे विधंगा आयनकु बलं चेकूर्चडानिकि अदे विधंगा सहकारं अंदजेयडानिकि पेद्दल यॊक्क आशीर्वादालु अंदजेयडानिकि अंदरू कूडा इक्कड मनं समैक्यमै సమన్వయంతో సమావేశమైనటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఇందులో భాగంగా మనందరం కూడా తెలుసు, రాజకీయాల్లో సమాజంలో చాలా మంది చూస్తుంటాం, అనేక రకాల పదవులు అందిస్తారు వివిధ పార్టీల్లో. మంత్రి పదవి అలంకరిస్తారే, అలాగంటే అధికారం ఇస్తే అరణ్యాలు కూడా అలంకరించినటువంటి మహోన్నతుల్ని ప్రభుత్వం ఈ చరిత్రలో చూసాం, రాజకీయ చరిత్రలో. ఎలాంటి పదవులు అప్పచెప్పినా కూడా ఇంకా నిబద్ధతతో నిజాయితీతో అదేవిధంగా క్రమశిక్షణతో చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాల ప్రకారం పార్టీ ఆదేశమే శిరోధార్యం అని చెప్పి అనునిత్యం తట్టుబాట్లతో అదే విధంగా విధి విధానాలతో ముందుకు సాగుతున్నటువంటి బలహీన వర్గాలకు కాదు అన్ని వర్గాలకి ప్రతినిధి కాలవ శ్రీనివాసులు గారి నాయకత్వంలో చేస్తున్నా. మీకు తెలుసు సౌమ్యుడు, విజయాయి పరుడు, అదేవిధంగా అనేక పదవులు అనుమించినా కూడా ఎక్కడ కూడా వివాదాలకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి, నాగదేశానికి అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి, చెప్పాల్సింది నిక్కచ్చిగా చెప్పేటువంటి వ్యక్తి, అదే గోవులోనే ఒక ఫ్యాక్షనిస్ట్ కాకపోయినా, ఒక ముఠా నేత కాకపోయినా, ఇదే నేరమయ్యే జీవితం లేకపోయినా, నిర్భయంగా నిర్బంధంగా నిష్కర్షగా తన విధానాన్ని చెప్పే కుండధైర్యం ఉన్నటువంటి వ్యక్తి అందరూ కూడా ఆదర్శం కావాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వివిధ రకాలుగా పెత్తనం చేసేటువంటి రాజకీయ శక్తులు ఉంటాయి, ప్రతిపక్షాలు ఉంటాయి, అధికార పార్టీలు ఉన్నాయి. వీటిని కూడా మనం సమన్వయం చేసుకుంటూ చంద్రబాబు గారి నాయకత్వంలో భవిష్యత్తులో ప్రభుత్వం రావాలా, ఈ యొక్క జిల్లాలో అదేవిధంగా మన ఈ కాలవ శ్రీనివాస నాయకత్వంలో పార్టీకి పూర్వయం తేవాలనేటువంటి లక్ష్యాన్ని ఎవ్వరు కూడా వినాలని చెప్పి వేసిన ద్వారా తెలియజేస్తున్నా. ఈరోజు మనం ఆలోచించాలి, ఈ యొక్క పార్టీ ఒక కులాన్ని కాదు, ఒక వ్యక్తిని కాదు, ఇది అన్ని వర్గాలకు సంబంధించిన పార్టీ అని చెప్పి రుజువు చేయడానికి కాలవ శ్రీనివాస నాయకత్వమే మనకు ప్రత్యక్ష దర్పణం, ఉదాహరణం, అదేవిధంగా నిరంతరం అని చెప్పి తెలియజేస్తున్నా. మనం అనుకుంటాం వ్యక్తిగత ప్రాబల్యం కంటే పార్టీ ప్రాబల్యం ముఖ్యం. కాలవ శ్రీనివాస నేతృత్వంలో మనం అందరూ కూడా పనిచేస్తే పూర్వవేయడం వస్తే తిరిగి మనం ముఖ్యమంత్రిగా చంద్రబాబు చూసేటువంటి రోజు వస్తుంది. ఆ వాస్తవాన్ని గ్రహించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని ఈ రోజు ఈ వేదిక ద్వారా చాలా మంది వక్తలు మాట్లాడాలి. నేను ముగ్గు సభలో కూడా మాట్లాడతాను. ఈ రోజు వేదిక ద్వారా మనందరం కూడా ఒకటే మనం చేసుకోవాలి, చంద్రబాబు గారి నాయకత్వం రావాలా, కాలవ శ్రీనివాస నాయకత్వంలో ఈ రోజు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవాలా, ఈ రోజు మనం చంద్రబాబు నాయుడికి ఇచ్చేటువంటి ఒక బహుమతిగా భావించాలా, అందరూ కూడా సమన్వయంతో క్రమశిక్షణతో పనిచేసిన బాధ్యతనే మనం ఈ రోజు నుంచి నిర్వర్తించాలి. ఈ రోజు ఈ ప్రమాణ బాధ్యతలు స్వీకరణ కాలవ శ్రీనివాస గారికి మనం చేస్తున్నాం. మీరు ఈ రోజు ఈ కార్యక్రమంలో మరి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మనసా వాచ కరమేణ చెప్పిన ప్రతి విషయాన్ని ఒక సైనికులాగా మేమంతా కూడా పనిచేస్తాం. మీరు పనిచేసే వాళ్ళు కూడా భవిష్యత్తులో కమిటీలో కూడా వేయడానికి దోహదపడే రీతిలో ప్రయత్నం చేయండి. దాని మీద మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, పార్టీ మీద నమ్మకం ఉంది. భవిష్యత్తులో మరింతగా అన్ని వర్గాలకు సమన్యాయం జరిగే రీతిలో ముందుకు సాగాలని అభ్యర్థిస్తూ కోరుతూ సెలవు.